ఇప్పుడు మన శివలింగాకి పూజ చేస్తాం ఆ ఫార్మ్ శివలింగ అంటే ఫార్మ్ మీరు డీటెయిల్ మీనింగ్ డిరైవ్ చేయొచ్చు కానీ చూసినప్పుడు స్టోన్ అది ఇప్పుడు ఊపిరి సినిమా లాగా ఇప్పుడు కలర్ ఇట్లా స్లాచ్ ఇప్పుడు సపోజ్ నేను ఒక్కసారి స్ప్లాచ్ చేసాను అది వన్ టైం ఈవెంట్ అనుకోండి నేను రోజు ఒక క్యాన్వస్ తీసుకుని కలర్ స్ప్లాష్ చేస్తాను అనుకోండి స్లోగా ఏమవుతుందంటే మీరు చేసి చూడండి మీరు ఎవరైనా చూసేవాళ్ళు రోజు మీరు పొద్దున్న లేచి ఒక పేపర్ పెట్టుకొని ఒక క్రేన్ కలర్స్ పెన్సిల్ పెట్టుకొని ఏం ఆలోచించకుండా మీకు ఇష్టం అంటే గీయండి రకరకాల పెన్సిల్తోని మీరు ఏం ఆలోచించద్దు ఏ బొమ్మ మీకు తెలిసిన బొమ్మ గీయాలని ట్రై చేయొద్దు మీ స్కిల్కి మీ టెస్ట్ పెట్టద్దు అంటే ఇప్పుడు ఈ దీన్ని స్టిల్ లైఫ్ ఇద్దాము లేకపోతే బొమ్మ ఇద్దాము అంటే స్కిల్కి ఛాలెంజ్ అది మీకు మీరు ట్రైన్ అయి ఉండాలి ఒక మనిషి నించున్నట్టు ఇద్దాం ఇదన్నీ ఇది ఏం చేయకుండా అసలు మీకు తెలిసింది కాకుండా ఏదైనా ఒక స్క్రిబుల్ డ్రిడ్లింగ్ చేయండి అంటే ఊరికే గీయండి స్క్రిబుల్ చేయండి ఏదోటి అట్లా ఒక థర్టీ డేస్ చేయండి జూలీ అండర్స్టాండ్ అండి అదొక మెడిటేటివ్ ప్రాసెస్ ఏమవుద్దంటే మీరు ముందు ఏదో ఒక బ్లూ కలర్ పెన్సిల్ తీసుకొని క్రాన్ తీసుకొని గీస్తారు పెన్సిల్ మీద ఇది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు సెకండ్ దాన్ని ఇంకో కలర్తోనే ఏదో గీస్తారు అప్పుడు మీ మైండ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అరే ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ బాగాలేదు ఇక్కడ డాట్స్ పెడదామా ఇక్కడ రెడ్ కలర్ యాడ్ చేద్దామా అంటే ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ అండి ఎండ్ ఆఫ్ ద డే ఒక కలర్ఫుల్ ఏదో ఒకటి వస్తుంది అదే లేదు నేను ఒక అమ్మాయి బొమ్మ వేయాలి అన్నప్పుడు అది వేరు మళ్ళీ అంటే ఇప్పుడు ఏంటి మీరు వేసే బొమ్మ ఏదో మీకు తెలుసు మిగతా ఏంటి మీ టెక్ మీ స్కిల్కి పరీక్ష అది మీరు స్కిల్ ఉందా లేదా సో అక్కడ ఎక్స్పీరియన్స్కి అంటే ఇప్పుడు స్పాంటేనియస్గా వచ్చే ఎక్స్పీరియన్స్కి దీనికి డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మెడిటేషన్లో మీరు ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకొని మీరు ఏం ఆలోచించకుండా మీ మైండ్ని న్యూట్రల్ చేయండి అంటారు ట్రై చేయగానే ఏమవుద్ది వందలు ఏమేమి వస్తుంటాయి మైండ్కి మంకీస్ వస్తాయి అది వస్తుంది కార్ వస్తుంది ఏమేమి వస్తుంది అంటే మీరు ఏం లేకుండా ఏం ఆలోచించకుండా న్యూట్రల్ స్టేజ్కి రావడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇప్పుడు మీకు తెలిసింది ఏది మీరు బొమ్మ గీయకూడదు కానీ గీయండి అంటే సేమ్ అనమాట సేమ్ ఎక్స్పీరియన్స్ మీరు ఏం చేస్తారు ఆ కలర్తో అప్పుడు స్పాంటేనియస్ డిసిషన్ మైండ్కి అక్కడ కలర్ అరే అక్కడ దాన్ని చూసిన తర్వాత అది ఇక్కడ ఇంకో కలర్ వేద్దామా లేకపోతే ఇక్కడ ఇది ఇది భలే ఉంది లేకపోతే ఇంకా దీన్ని ఇంకేం చేయొచ్చు ఈ ప్రాసెస్ డిఫరెంట్ ఇది ఏంటంటే వెరీ మచ్ వెరీ క్లోజ్ టు మెడిటేటివ్ ప్రాసెస్ అండి అబ్స్ట్రాక్ట్ అనేది ఇవన్నీ ఇప్పుడు డైరెక్ట్ గా వాల్ మనం పెట్టుకోవచ్చు అండి లేకపోతే డస్ట్ పడినా లేకపోతే వాటర్ పడినా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందా ఏ వాల్ కి పెట్టొచ్చు అండి అక్రిలిక్ అందుకే వీటి గ్లాస్ ఏమ ఉండదు వాల్ కి పెట్టొచ్చు సో డస్ట్ పడితే నాలు క్లాత్ తో క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకో సో వాటర్ తగిలితే నా మళ్ళీ డిస్టర్బ్ అవుతుందా ఏం లేదు ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక పెయింటింగ్ చేసేటప్పుడు మీ మనసులో మీ మైండ్ లో ఒక థాట్ ప్రాసెస్ అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని వేయాలని ఫిక్స్ ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్ అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా కో కోఎగ్జిస్టెన్స్ అనేది ఇప్పుడు కొన్ని థిమాటిక్ చేస్తాం చేసినప్పుడు ఏంటంటే మనం డెఫినెట్ గా ఇప్పుడు ఒక హ్యూమన్ ఫిగర్ ఉండాలి ఇక్కడ దీనికి ఎలిమెంట్ యాడ్ చేద్దాం అన్నప్పుడు డెఫినెట్ గా దాని మీద మనం క్రాఫ్ట్ చేస్తామండి దానికి తగినట్టుగా కొన్ని ఏంటంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అనేది ఒక ఒక ఏరియా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అప్పుడు ఏంటంటే దానికి థీమ్ అనేది ఉండదండి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే మనకు ఐడియాస్ వస్తూ ఉంటాయి మోర్ వీ డూ మోర్ ఐడియాస్ వీ గెట్ అనమాట చేస్తూ ఉంటే ఇక్కడ ఇది యాడ్ చేస్తే బాగుంటుంది లేకపోతే ఈ మెటీరియల్ దీనికి క్లబ్ చేస్తే ఎలా ఉంటుంది అది మనం చేస్తా ఉంటే ప్రాసెస్ నుంచి ఐడియాస్ జనరేట్ అవుతాయండి చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ స్కల్చర్ చేసినప్పుడు ఇది వైర్ వైర్ తో ఫ్యాబ్రిక్ వాడాను ఫ్యాబ్రిక్ వాడిన తర్వాత అరే ఇప్పుడు ఈ ఫేస్ వరకే మనం దీని గోల్డ్ ప్లేట్ చేద్దాము ఎలా ఉంటది అంటే మనం చేస్తా ఉంటే దాని నుంచి ఇంప్రూవైజేషన్ అంటే ఇప్పుడు ఫినిష్ లేదు చేస్తున్నా చేయాలి కొన్ని ఏంటంటే స్పెసిఫిక్ అనుకుంటాం మనం ఈ ఫిగర్ ఇలా ఉండాలి ఈ కలర్ స్కీమ్ లో లేకపోతే ఈ ఎలిమెంట్స్ ఉండాలి దీనికి అప్పుడు ఏంటంటే ప్రాపర్గా దాన్ని చేసుకొని చేస్తాం అదొక ప్రొసీజర్ కానీ మీ ఇంట్లో మీరు కాకుండా అబ్బాయి కూడా అంటే మీరు చెబితే వాళ్ళు ఇటువైపు వచ్చారా లేదంటే అలా ఉన్నవా అంటే మీ మిస్సెస్ లవ్ మ్యారేజ్ మా లవ్ మ్యారేజ్ లాంటిదండి ఇది ఏంటంటే మీకు ఇందాక క్రాంతి అని చెప్పాను కదా నా స్కూల్ మేట్ వాడు ఉదయ్ ఆల్సో వెరీ గ్రేట్ అండి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి తను చేస్తుంది మీ పరిచయానికి ముందు చేస్తున్నారు సో ఆమె ఏంటంటే వాళ్ళ ఫాదరు నా ఫ్రెండ్ కి ఫ్రెండ్ పరిచయం సో ఈ అమ్మాయికి వాళ్ళు మ్యారేజ్ మ్యాచెస్ చూద్దాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోకుండా వరంగల్ పార్క్ అని చెప్పాను కదా వీళ్ళు ఏదో మ్యాచ్ కోసం నర్సంపేట సైడ్ వెళ్ళి వస్తుంటే నా పార్క్ ముందు నుంచి వస్తుంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అనమాట ఇప్పుడు ఈ పార్క్ చేసేది కూడా మా ఫైన్ ఆర్ట్స్ ఏ ఆలోచన వాడు సూట్ అవుతాడు మీ అమ్మాయికి అని చెప్పి వాడు చెప్పిన సో సో ఆ తర్వాత ఈ అమ్మాయి వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నేనేమో జేఎన్టీ కాలేజ్ వాళ్ళ ఫాదర్కి ఆ క్యూరియాసిటీ వచ్చి ఒకసారి మీ ఫ్రెండ్ తీసుకొని రా అంటే నేను వెళ్ళట్లేదు మామూలుగా ఏదో వర్క్లో ఉండే ఓ రోజు సడన్గా వచ్చి అరే ఇక్కడ దాకా వెళ్దాం రాని వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళిన తర్వాత మామూలుగా పరిచయం ఆ తర్వాత నేను మాస్టర్స్ డిగ్రీలో చేరినప్పుడు చేరిన నేను అప్పటికే సెకండ్ ఇయర్కి వచ్చేసిన మళ్ళీ న్యూ అడ్మిషన్ అప్పుడు ఈ అమ్మాయి వచ్చింది అక్కడికి అట్లా వాళ్ళ ఫాదర్ అరే ఇద్దరు ఆర్ట్స్ బాగుంటుంది అని వాళ్ళ ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉండే ఆ తర్వాత అది వాళ్ళ ఫాదర్ కి ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు గాని నాకు చెప్పలేదు తను ఇప్పుడు అట్లా తర్వాత మేము కాలేజీలో చూసిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చినాక నాకూడా నచ్చి అందుకే నేను అరేంజ్ అరేంజ్ లవ్ లాంటిది ఇప్పుడొకసారి మీరు చేసిన వర్క్స్ గురించి మాకు లో మాకు వచ్చే డౌట్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు చేసిన వర్క్స్ గురించి ఒకసారి మాకు చూపిస్తాను లెట్ ఎస్ ఇది ఎస్పెషల్లీ ప్రేమకు చిహ్నంగా ఉంది హార్ట్ షేప్ దీని గురించి చెప్పండి మీరు ఏమనుకున్నారు ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది ఒక లార్జ్ స్కేల్ కి ప్రోటోటైప్ అండి లవ్ అనేది ఏంటంటే ఓన్లీ బాయ్ గర్ల్ లవ్ కాకుండా బియాండ్ అంటే దీని అన్ని ఎనిమల్స్ ఉన్నాయి సో చివరికి తేలు వేశారు అని అంటే ఒక్క వేశారు అంటే నేచర్ లో ఉన్న ఆల్ లివింగ్ బీయింగ్స్ అన్న రైట్ 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 దే లవ్ కెన్ ఎక్స్టెండ్ టు ఆల్ అదర్స్ ఆల్సో నాట్ ఓన్లీ బాయ్ అండ్ గర్ల్ అనేది కరెక్ట్ కరెక్ట్ సో దాని మీద ఇది యాక్చువల్లీ కానీ అది వచ్చిన థాట్ ఇప్పుడు ఈ మెటీరియల్ ఎంత ఏంటి సార్ ఇది ప్రోటోటైప్ కాబట్టి ఫస్ట్ కార్డ్బోర్డ్లో చేసి రేజింగ్ యూజ్ చేశాను నేను రెడీమేడ్ టాయ్స్ లార్జ్ స్కేల్లో చేసినప్పుడు మెటీరియల్ కెన్ చేంజ్ అనమాట ఓకే రైట్ ఇప్పుడు ఒక్కసారి ఫైవ్ చూద్దాం అవును సార్ ఇందాక మీరు ఇక్కడ పీజీ చేసిన తర్వాత మాస్టర్స్ చేసి మాస్టర్స్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది కదా అక్కడ లక్ష్మగౌడ్ గారి దగ్గర నేను చేశాను ఓకే లక్ష్మగౌడ్ గార బుడ్డి హెచ్ఓడి అనమాట అప్పుడు అందులో ప్రింట్ మేకింగ్ చేశాను అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక ప్రొఫెషనలిజం అంటే ఎలా ఉంటుంది అనేది లక్ష్మణ్ సార్ చూసిన తర్వాత రైట్ ఆ తర్వాత యూకేకి వెళ్ళాను ఇంకా షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ కోసం నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్ అండి హైదరాబాద్ కాకుండా ఇంకా దాటి వెళ్ళాలి ఇప్పుడు దాని అలైన్మెంట్ బిల్డింగ్ ద ప్రాజెక్ట్స్ ఇది మెటీరియల్ అంతా ఇది ఫైబర్ మిక్స్ అండి ఫైబర్ గ్లాస్ కార్డ్ బోర్డ్స్ మామూలుగా ఐరన్ క్లే లో చేస్తారు స్కల్ప్చర్ కానీ నేనేమో స్కల్ప్చర్ బిల్డ్ చేస్తాను అంటే ఐరన్ తోని నెట్ అది వైర్తో నెట్ చేసి దాని మీద నేను కార్డ్ తోని లేరింగ్ చేసి బిల్డ్ చేస్తాను స్కల్ప్చర్స్ ఓకే ఈవెన్ నెక్స్ట్ కమింగ్ షోకి అంటే మ్యాన్ అండ్ కోఎస్టెన్స్ అన్నాను కదా అవునండి ఆ థీమ్ కోసం చేస్తున్నాను అనమాట లో షో ఉంటుంది అందులో భాగంగా ఈ వర్క్స్ అన్నీ రెడీ అయింది ఎప్పుడు డేట్స్ ఫైనల్ చేయలేదు మాట్లాడుతున్నాం వెన్యూ మోస్ట్లీ నాలెడ్జ్ పార్క్ ఉంది ఇక్కడ ఆ వెన్యూ ఇప్పుడు హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ అవుతుంది కదా అదొక వెన్యూ గానీ లేదంటే స్టేట్ ఆర్ట్ గ్యాలరీ గానీ అనుకుంటున్నాను ఇది ఎద్దు కదా సార్ ఫీచర్ భలే వచ్చింది నిజంగా చూసి ఈజీగా గుర్తుపెట్టచ్చు ఇన్ కేస్ ఎవరైనా ఇందాక మీ ఫ్రెండ్ చెప్పినట్టు ఎవరైనా మాకు ఇలాంటివి కావాలి లేదంటే మా ఇంటి కన్స్ట్రక్షన్ కి పెయింటింగ్స్ కానీ స్కల్చర్స్ కానీ కావాలి అని అంటే సో దే కెన్ కాంటాక్ట్ యూ అవునండి మిగతా అన్ని ఒక ఫీచర్స్ ఉన్నాయి ఈ ఫేస్ కొంచెం డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి సార్ మార్చి చేయబోయే షో పేరు ఏంటంటే స్పిరిట్ ఇన్ఫినైట్ ఓ అనే దాని మీద నేను గ్లోబల్ గా ఒక నెట్వర్క్ డెవలప్ చేస్తున్నాను అండి హైదరాబాద్ లో ఏంటంటే ఇప్పుడు మన గ్యాలరీస్ ఉన్నాయి ఆర్టిస్టుల నెంబర్ ఏమో ఎక్కువ ఉంది చాలామంది ఆర్టిస్టులకు ఐడియాస్ ఉంటాయి కానీ దానికి ఫండింగ్ కానీ లేదా ఐడియాస్ చేయడం ఐడియాస్ని రియల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సిస్టమ్ లేదు దానివల్ల చాలామంది ఐడియాస్ నా ఫ్రెండ్స్ని చూస్తాను చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ దాటి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రూ ట్రూ సో ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం క్రియా ఎంజిల్స్ అని ఒక నెట్వర్క్ అనమాట గ్లోబల్ నెట్వర్క్ వరల్డ్ వైడ్గా అన్ని కాంటినెంట్స్ నుంచి మెంబర్స్ ఉంటారు అందులో దా లాంచింగ్లో భాగంగా ఫస్ట్ షో హండ్రెడ్ ఆర్ట్ వర్క్స్తో స్పిరిట్ ఇన్ఫినైట్ అనే టైటిల్ మీద షో ఉంటుందండి దాని నుంచి రేజ్ చేస్తాం చేసి ఇంకా డిఫరెంట్ ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయడము అంటే ఎగ్జిక్యూట్ చేయడము వేరే ఆర్టిస్ట్లు కూడా షోస్ చేయడం ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాం అందులో భాగంగానే ఈ వర్క్స్ అన్ని అవుతున్నాయి నేను యాక్చువల్గా బుక్స్ కూడా రాస్తున్నాను అంటే ఆర్ట్ కెరీర్ ని ఎలా బిగిన్ చేయవచ్చు ఎలా బిగిన్ చేయాలి ఆపర్చునిటీస్ ఏంటి అని దాని మీద నేను ఆల్సో బుక్స్